అందరికీ నమస్కారం ఇప్పటికీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో పెట్టి ఇప్పటికే ఇరవై ఎనిమిది రోజులు పూర్తయింది చాలా బాధాకరం ఏ విధంగా అయితే ఈరోజు ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేసి ఇరవై ఎనిమిది రోజులుగా ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టించి ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడి వారు ముందుకెళ్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైనప్పటి నుంచి ప్రజా సమస్యల మీద కాకుండా ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కి మరి వారు ముందుకెళ్తా ఉన్నారు మా యువనాయకులు నారా లోకేష్ గారు నిన్ననే మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజమండ్రికి మరి వస్తుంటే మరి అడుగు అడుగున ఆయనని అడ్డుకుని మరి రాష్ట్ర పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఆయన నిన్న వద్దామని చెప్పి నిన్న బయలుదేరితే ప్రతి జంక్షన్లో కూడా మరి యాభై నుంచి వంద మంది పోలీసులను పెట్టి ఈరోజు పోలీసుల్ని వారి స్వార్థం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటా ఉంది చాలా బాధాకరం పోలీసు సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి కొంతమంది పోలీసుల్ని మరి జగన్మోహన్ రెడ్డి ఆయన కక్ష సాధింపు కోసం వాడుకుంటా ఉన్నారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు వైసీపీ నాయకుల్ని అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి మాట్లాడితే ఆయన నువ్వు అరెస్ట్ చేపించావా మరి ఏదైతే స్పెషల్ స్టేటస్ గురించి ఈరోజు ఆయన మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేయించావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మరి పోలవరం గురించి ఏం క్లారిటీ లేదు స్పెషల్ స్టేటస్ గురించి ఏ క్లారిటీ లేదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు నిన్న ఢిల్లీకి వెళ్ళావు మరి నువ్వు ఢిల్లీకి దేనికి వెళ్ళావు ఈరోజు ప్రజలందరికీ కూడా చెప్పాలి నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా మరి స్పెషల్ స్టేటస్ గురించే మాట్లాడలేదు ఈరోజు మద్యపాన నిషేధం అన్నావు మరి అదేవిధంగా స్పెషల్ స్టేటస్ గురించి ఈరోజు ప్రభుత్వం నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకులు దొంగ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నావు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు ఏ విధంగా అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రప్పుడు ఆయన ఏదైతే హామీలు ఇచ్చాడో ఏది కూడా నిలబెట్టుకోలేదు తక్షణమే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను స్ట్రేట్గా సూటిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాజమండ్రిలో మనం కానీ చూసుకుంటే అడుగడుగున మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదేవిధంగా సెక్షన్ థర్టీ అని చెప్పి వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు గత నెల నుండి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మరి ఈ విధంగా ఈరోజు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు ఎప్పుడు కూడా ఈరోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితే లేదు గతంలో కూడా ఎప్పుడు కూడా ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏవైతే ఈరోజు పోలీసులు చెప్తా ఉన్నారో మీరు ఎందుకు పెట్టారో ఈరోజు ప్రజలకు మీరు చెప్పాలి ఏ కారణంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఈరోజు వచ్చి శాంతియుతంగా ఏదైతే మా జాతీయ అధ్యక్షులు వారు చెప్పారో శాంతియుతంగా నిరసనలు చేయాలో శాంతియుతంగా మేము అందరం కూడా చేస్తూ ఉంటే వాటి మీద కూడా మీరు దొంగ కేసులు పెట్టి ఈరోజు వేలెత్తి చూపిస్తే ఈరోజు దొంగ కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలియజేస్తూ అదే విధంగా మరి పోలీసులు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి పోలీసు సోదరులు మీకు టీఎల్ కానీ డిఎల్ కానీ రావడం లేదు మీ అందరికీ కూడా తెలిసిన విషయము కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం గమనించి మీరు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ